గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్కు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. దాదాపు 15 మంది లోకేష్కి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోకేష్ గెలిస్తేనే మంగళగిరి అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందని ప్రజలకు వివరించారు. స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కనిపించాలి కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొంటున్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీరు అందరు గమనించుంటారు. ఎటువంటి పాలన సాగిందో, ప్రజలకి అభివృద్ధి లేదు, అలాగే సంక్షేమ పథకాలు లేవు, రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని కూడా లేదు. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధాని కాస్త 3 ముక్కల ఆటలు చేసి 3 రాజధాని అన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క రాజధానికి సంబంధించిన ఒక ఇటు కూడా వేయటం జరగలేదు. అలాగే పోలవరం కావచ్చు, పట్టిసీమ, ఇవన్నీ కూడా నిర్లక్ష్యంకి గురైనవి. ప్రజలు కూడా ఇవన్నీ గమనించి ఈరోజు తప్పకుండా ఈ యొక్క కూటమి అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. కనిపించాలి కదా.